వెల్కమ్ టు తెలుగు మైక్. నేను మీ అనిత. బిగ్ బాస్ సీజన్ 3 గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారో ఒకసారి తెలుసుకుందాం మనం. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. మీరు డైలీ బిగ్ బాస్ చూస్తుంటారా? చూస్తుంటాం. ఓకే, నిన్న ఎపిసోడ్ చూసారా మీరు? ఏం జరిగిందండి? నిన్న ఎపిసోడ్లో టాస్క్లో పైనుంచి రాయలు సుడుతారు, దాని మీద నంబర్స్ ఉంటాయి, అవి మనీలాగా ట్రీట్ చేసి వాళ్ళకి ఇస్తారు. ఒక్కొక్క సపోజ్ సాల్ట్ మీద 5000 ఉండి, వాళ్ళ బిగ్ బాస్లు అందరూ 5000 పెట్టి ఆ సాల్ట్ని కొనాలి. శివజ్యోతి. శివజ్యోతి ఆడు. శివజ్యోతి అవుతుందండి. అసలు నేను అనుకోలేదు రవి ఎలిమినేషన్ అవుతాడని. నామినేషన్లో బాబా మాస్కర్, రవి లాస్ట్ మిగిలారు. బాబా మాస్కర్ అవుతాడు అనుకున్నాను, కానీ రవి అయ్యాడు. శివజ్యోతి అవుతున్నాను. శివజ్యోతి టాస్క్ అనేది చాలా కాన్ఫిడెన్స్గా చేస్తుంది తను. ఇంకా తను ఎమోషనల్ కూడా, కానీ తన అందరు ఎమోషనల్ ఎమోషనల్ అంటారు. తను ఇంకా తగ్గించుకుంటున్నా ఎమోషన్స్ని. శివజ్యోతి సరే విన్నర్. విన్నర్ అయితే శివజ్యోతి అవుతుంది లాస్ట్కి. నిన్న బిగ్ బాస్ లో గొడవైంది కదా మహేష్ ఇచ్చేసి. ఆ టాస్క్లో కింద పడినప్పుడు ఎవరైనా తీసుకోవాలి, కానీ మహేష్ దానికి అంటే సీరియస్ అయిపోయి రాహుల్ మీరికి అన్ని ఇస్తాడు, నేను ఈ గేమ్ ఆడానని అంటాడు. శ్రీముఖ్ ఎంత చెప్పినా అయినాడు, మళ్ళీ లాస్ట్కి అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటాడు అవి ఏమని. ఓవరాల్ ఎపిసోడ్లో బిగ్ బాస్ 1 బాగుందా, 2 బాగుందా, 3 బాగుందా? 3 బాగుంది. ఎవరు యాంకరింగ్ బాగుంది? ఎన్టీఆర్ నాని. ఎన్టీఆర్ యాంకరింగ్. ఓకే, శివజ్యోతి గారి గురించి మీరు ఏమని చెప్పాలనుకుంటే చెప్పండి. ఎవరైనా లాస్ట్కి విన్నర్ అవ్వాలనుకుంటే శివజ్యోతికే వెయ్యండి, తను విన్నర్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. చూస్తాం. రాహుల్. బాబా భాస్కర్. రాహుల్ మంచిగా పాటలు పాడతాడు, జోక్స్ చేస్తాడు, సింగర్ని ఇట్లా వేరే వేరే చేసి పాడతాడు, నాకు చాలా నచ్చుతుంది. ఏమో ఒక ఛాన్స్ అయితే ఇచ్చిర్రు, మంచిగా ఉంటుండు ఇప్పుడైతే రాహుల్. రాహుల్. జనరల్గానా అంటే అది శ్రీముఖి. మంచిగా అనిపించింది. అలీరాజా. రవి వెళ్ళిపోయిండు. రవి వెళ్ళిపోతే శివజ్యోతి ఏడ్చింది, చాలా బాధ అనిపించింది. హలో అండి, మణికంట. చూస్తుంటాను. బాబా మాస్కర్. ఆయనే అందరిని నవ్విస్తుంటాడు, ఆట పట్టిస్తుంటాడు. ఇష్టమే. ఈ వారం నాకు తెలిసి మహేష్ ఎలిమినేట్ అవుతాడు అనుకుంటున్నాను. కానీ గొడవ చేసుకుంటా అందరినీ నాకు ఎలిమినేట్ అవుతాడు అనిపిస్తుంది. బాబా మాస్కర్. ఆయన అందరిని ఆట ఆడిపిస్తాడను, నేను కూడా అందరిని ఆట ఆడిపిస్తాను. ఆయన లాగానే నేను ఉంటాను కాబట్టి నాకు ఆయన ఇష్టం. నా పేరు లలిత. ఎస్, చూస్తుంటాను. శ్రీముఖి. ఎందుకంటే తను బిగ్ బాస్ ఆడినని డైలీ చూస్తా కదా, తను అన్ని టాస్క్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే తను నా ఫేవరెట్ యాంకర్ కూడా, తను బాగా మాట్లాడుతుందని నా కాన్ఫిడెన్స్. ఇంకా తను బాగా యాక్టివ్గా ఉంటుంది, తన వాయిస్ కూడా లౌడ్గా ఉంటుంది. అందుకని నాకు శ్రీముఖి అంటే నా ఫేవరెట్ కంటెస్టెంట్ శ్రీముఖి. నేను ఇప్పటి వరకు అంటే రవి అనుకున్నా, కానీ రవి అన్న ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి
నౌ ప్రెసెంట్ నాకు ఎవరు లేరు అనిపిస్తుంది. నా ఎక్స్పెక్టేషన్ అయితే శ్రీముఖి మీదనే. అది కూడా నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అలీ రాజా అట్లా చేస్తాడని. అందుకని నేను ఏమనుకున్నానంటే కానీ లాస్ట్ శ్రీముఖే విన్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను.